हाई अंडी हेलो अंदर की नमस्ते वेलकम टू मई चैनल वीडियो नैन कालीफ्लवर् शनगप कांबिनेशन चला टेस्ट प्रिपेर चुस्कोवचो चूप्चो दीन कोसम हाफ केजी कालीफ्लवर् इला मुखल का कटे पुर चूसी वाटर कड़ी आ तरवा कोई नील मरी इला मरुत नीति पसप वेसी आ तर कटेक मुखल नीट वेवाली మరుగుతున్న నీటిలో వేసేసి ఒకసారి మొత్తమంతా కలిపేసి దింపుకుంటే సరిపోతుంది. ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. వేడి నీళ్ళలో తీస్తే డస్ట్ ఏమైనా ఉన్నా పురుగులు ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ తర్వాత హాఫ్ గ్లాస్ టీ గ్లాస్తో హాఫ్ గ్లాస్ శనగపప్పుని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి 50% ఉడికించి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత తాలింపు కోసం స్టవ్ పైన గిన్నె పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసి కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని మంచి రంగు వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత టమాటా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా రెడీగా పెట్టుకొని చిటికెడంత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసాను. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేదాకా చక్కగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పిడికెడంతా మెంతాకు వేస్తున్నాను. మెంతాకు వేస్తే కూరకి చాలా టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి మెంతాకు ఇలా చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత చిటికెడంతా పసుపు వేసి మనం ముందుగా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసి 50% ఉడికించుకున్నటువంటి శనగపప్పుని వేసేసుకొని కలిపేసుకోవాలి. చూసారు కదా బ్రౌన్ కలర్లో చక్కగా కనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ మనం ఫ్రై చేసి ఉడికించుకున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. శనగపప్పు మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వేడి నీళ్ళలో వేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని మరొక గిన్నెలోకి నీళ్ళు లేకుండా ఇలా సెపరేట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కాలీఫ్లవర్ ముక్కల్ని ఇలా సెపరేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి శనగపప్పుని చక్కగా కలిపేసుకొని చక్కగా ఫ్రై అవుతుంది. ఈ ప్లేస్లో మనం కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసేసుకొని మరోసారి కలిపేసుకోవాలి. తర్వాత వేడి నీళ్ళలో తీసిన కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. చూడడానికి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మన స్పైసీకి తగ్గట్టు ఉప్పు ఆ విధంగా అలాగే కారం కొంచెం ధనియాల పొడి ఓ స్పూను కొబ్బరి పొడి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని వేసుకుంటున్నాను. వీటన్నిటిని కూడా చక్కగా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడే కమ్మటి వాసన వస్తుంది నిజంగా. ఇప్పుడు మంటని కొంచెం తగ్గించుకొని మూత పెట్టి ఓ 2-3 నిమిషాలు ఉడికించుకుందాం. ఓ 2-3 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకుంటే ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సినంత గ్రేవీకి వాటర్ వేసుకోవాలి. నేను కొన్ని వేసుకున్నాను. అదేవిధంగా కొబ్బరిని పేస్ట్ చేసుకున్నాం కదా, అప్పుడు మిగిలిన వాటర్ని వేసేసుకున్నాను. ఒకవేళ మనం శనగపప్పు ఉడికించుకున్నప్పుడు అందులో వాటర్ కనుక మిగిలితే అవి ఈ ప్లేస్లో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉడికిందా లేదా చెక్ చేద్దాము. చక్కగా ఉడికింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.